హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనజ డాన్స్ కిచెన్ అండ్ డాన్స్ ఇవాళ వీడియోలో అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత సాఫ్ట్ అయిన అరిసెలను ఈజీ అండ్ పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాము ఇందుకోసం ముందుగా ఒకటిన్నర కేజీ రైస్ ని తీసుకోవాలి నార్మల్ రైస్ కంటే కూడా కంట్రోల్ రైస్ చాలా టేస్టీగా ఉంటాయండి అరిసెలు సో మనం రేషన్ బియ్యం అంటాం కదా అవే అన్నమాట సో ఒక వన్ కేజీ వరకు తీసుకొని శుభ్రంగా ఎలాంటి చిన్న చిన్న రాళ్ళు డస్ట్ లాంటివి లేకుండా క్లీన్ చేసి నాలుగైదు సార్లు వాటర్లో బాగా వాష్ చేయాలి ఇలా వాష్ చేశాక వాటర్ని ఫుల్గా నింపేసి ఈ బియ్యాన్ని ఐదారు గంటల పాటు నానబెట్టాలి కావాలంటే మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టొచ్చు చక్కగా నానిన ఈ బియ్యాన్ని కాసేపు అలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలి సో ఎండలో పెట్టే పని లేదండి మామూలుగా ఫ్యాన్ గాలికి ఇలా బియ్యానికి ఉన్న తడి అంతా కూడా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకుంటే సరిపోతుంది సో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా ఆరబెట్టాలి ఆ తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేయాలి మామూలుగా ఇది వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ కాబట్టి ఇంట్లోనే అలా మిక్సీ చేస్తున్నాము ఒకవేళ మనం నాలుగైదు కేజీలు అలా ఎక్కువ క్వాంటిటీ కనుక చేసినట్లయితే పిండి గిర్నీ షాప్లో మనం గిర్నీ పట్టిస్తే సరిపోతుంది సో ఇది తడి పిండి కాబట్టి మనం ఎంత చక్కగా మిక్సీ పట్టినా కూడా సాఫ్ట్ పిండి అనేది మనం జల్లిస్తేనే మనకి వస్తుంది సో ఎలా జల్లించుకోవాలి సో ఇలా జల్లించాక ఇలా మనకి సాఫ్ట్ పిండి వస్తుంది అంటే మైదా పిండి లాగా సాఫ్ట్గా కాకుండా లైట్గా గరక ఉంటుంది ఇక అడుగు మందంగా ఉన్న ఒక పాత్రని తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులోకి చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేయాలి సో మనం వాటర్ ఎంతైతే తీసుకుంటున్నామో అలాగే ఆయిల్ కూడా అంతే తీసుకోవాలి బెల్లం వచ్చేసి వన్ కేజీ తీసుకోవాలి సో వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యం పిండికి వన్ కేజీ బెల్లం సరిగ్గా సరిపోతుంది ఆ బెల్లం లైట్గా ఇలా క్రష్ చేసి తీసుకోవాలి డైరెక్ట్గా బెల్లం మొత్తాన్ని అలాగే పెద్ద పెద్ద ఉండల్లాంటివి వేసి వచ్చండి కాకపోతే ఇలా లైట్గా క్రష్ చేయడం వల్ల బెల్లం త్వరగా కరుగుతుందనమాట బెల్లం అంతా కూడా చక్కగా మొత్తంగా కరిగిపోయి బెల్లం కాస్త పాకానికి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ పైన హీట్ చేయాలి బెల్లం చక్కగా కరిగిపోయి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది బెల్లం ఇలా మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి సో పాకాన్ని చెక్ చేసుకోవటానికి ఒక ప్లేట్లోకి కొన్ని వాటర్ని తీసుకొని అందులో ఇలా డ్రాప్స్ వేసి చెక్ చేసుకోవాలి ఇలా దగ్గరగా చేసినప్పుడు ఈ విధంగా ఒక చిన్న ముద్దలాగా రావాలి ఒకవేళ ఇక్కడ పాకం కనుక గట్టిగా అయినట్లయితే అరిసెలు కూడా గట్టిగా వస్తాయి సో పాకం ఇలా మరీ లూజ్గా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి ఇక మన పాకం పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే బియ్యం పిండిలోకి ఈ బెల్లం పాకాన్ని కలిపేయాలి బెల్లాన్ని ఇలా వడగట్టుకోవడమే బెటర్ అండి ఎందుకంటే ఇందులో చిన్న చిన్న రాళ్ళు పుల్లలు లాంటివి ఉంటాయి కదా సో వాటిని ఫిల్టర్ చేసేస్తే మనకి అరిసెలు తినేటప్పుడు ఇబ్బందిగా ఉండదన్నమాట సో ఈ విధంగా మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇందులో మామూలుగా చూస్తే అసలు ఏం డస్ట్ లేదని అనిపిస్తుంది కానీ మనం బెల్లాన్ని ఫిల్టర్ చేస్తే కానీ మనకి తెలియదు సో చిన్న చిన్నవి డస్ట్ పార్టికల్స్ చాలా ఉన్నాయి సో ఇక దీన్ని పక్కన పెట్టేసేయాలి సో ఈ బెల్లాన్ని పిండితో కలిపే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోవాలండి ఎందుకంటే బెల్లం కదా సో ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది అన్నమాట అరిసెలు చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉండాలండి ఒకరు పాకాన్ని ఫిల్టర్ చేస్తూ ఉన్నప్పుడు మరొకరు పిండిని కలిపిస్తారు అలాగే ఒకరు అరిసెల్ని ఒత్తుతూ ఉన్నప్పుడు మరొకరు ఫ్రై చేస్తూ ఉంటారు సో అలా ఇద్దరు ఉన్నట్లయితే అరిసెలు చేయడం ఈజీ అయిపోతుంది ఈ విధంగా పిండిని అంతా కలిపేసాక ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి సో ఇలాచీ పౌడర్ అరిసెలకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల అరిసెలు చక్కగా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి ఒక కడాయిని తీసుకొని అందులోకి ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ చేయాలి పిండి మిశ్రమం ఇలా పర్ఫెక్ట్గా రావాలండి ఒకవేళ మీకు పిండి మిశ్రమం లూజ్గా వస్తే కనుక కొంచెం తడిబియ్య పిండి యాడ్ చేయండి ఒకవేళ టైట్గా వస్తే కనుక మరి కాస్త ఎక్స్ట్రా పానకాన్ని తయారు చేసి యాడ్ చేయండి ఇక ఒక పాలిథిన్ షీట్ తీసుకొని దానిపైన ఆయిల్ని బాగా అప్లై చేయాలి ఆ తర్వాత పిండిని కాస్త చిన్న ఉండలాగా తీసుకొని ఈ పాలిథిన్ షీట్ పైన పెట్టి చిన్న పూరీలాగా ప్రెస్ చేయాలి సో ఎంత పెద్దగా ప్రెస్ చేసినా పర్వాలేదండి సో మీకు నచ్చిన సైజ్ ప్రకారం మీరు అరిసెని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది ఒక చిన్న ఉండని వేసి చెక్ చేయాలి ఇలా ఉండని వేయగానే అలా ఫాస్ట్గా పైకి లేవాలి సో అప్పుడే ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఇక ఇలా స్ప్రెడ్ చేసిన అరిసెలను జాగ్రత్తగా తీసి మెల్లిగా ఆయిల్లోకి వదిలేయాలి ఇది చక్కగా పూరిలాగా పొంగుతుందండి తర్వాత మరొక వైపుకి కూడా టర్న్ చేసి ఫ్రై చేయాలి ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా ఫ్రై అవుతుంది సో ఇలా ఒక అరిసెను ఒకరు ఫ్రై చేస్తున్న టైంలో మరొకరు కాస్త పిండి ముద్దను తీసుకొని అరిసెను ఒత్తుకొని నెక్స్ట్ వేయడానికి రెడీగా ఉండాలి అలా చేస్తే అరిసెలు చేయడం అనేది చాలా త్వరగా అయిపోతుంది ఇలా అరిసె రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇలా రెండు గరిటెల మధ్య పెట్టి ప్రెస్ చేసినట్లయితే అందులో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది అలాగే నువ్వులు యాడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వీటిని కాస్త ఆయిల్ లేకుండా వేయించాలి వేయించిన తర్వాత ఇలా మనం స్ప్రెడ్ చేసిన అరిసె పైన చల్లుకొని వత్తుకోవచ్చు లేకపోతే ఇలా డైరెక్ట్గా పిండిలోనే కాసింది నువ్వులు వేసి కలుపుకోవచ్చు లేదంటే మనం ఫస్ట్ ఇలా తడిబియ పిండిలో బిల్లంపాకం యాడ్ చేస్తాం కదా సో ఇక్కడ మీరు నువ్వుల్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోవచ్చు అంతేనండి మేము చెప్పే జాగ్రత్తలు పాటిస్తూ మీరు అరిసెలు ప్రిపేర్ చేసినట్లయితే ఈ విధంగా అరిసెలు అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయే అంత సాఫ్ట్గా వస్తాయి అంతేనండి ఎంతో స్వీట్ అండ్ డెలీషియస్ అయిన అరిసెలు రెసిపీ రెడీ అండి సో మన తెలుగువారు ప్రతి పండక్కి కూడా అరిసెలకు చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ముఖ్యంగా సంక్రాంతి టైంలో మాత్రం ఖచ్చితంగా అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందా అనేది మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ అరిసెని చూద్దామండి ఇది చాలా చక్కగా ఫ్రై అయింది లోపలి కూడా పూర్తిగా ఫ్రై అయింది సో చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ వరజ కిచెన్ అండ్ ఆర్ట్స్